हेलो फ्रेंड्स एप्पटिलागा मन तेजा तेलुगु लाख चैनल लो नेनु ओक चारित्रकमैनटुवंटि कट्टडान्नि एक्स्प्लोर चेशानु अदेंटो कादु तेलंगाणा राष्ट्रंलो बेंगळूरु टू हैदराबाद जातीय रहदारिकि ఎడం వైపున ఉన్నటువంటి కృష్ణానది తీరాన ఉన్నటువంటి బీచుపల్లి శ్రీ ఆంజనేయ స్వామి టెంపుల్ని నేను ఎక్స్ప్లోర్ చేశాను. మీరు కూడా ఈ ఆలయానికి సంబంధించినటువంటి ఈ వీడియోను చూసి ఆలయానికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకోండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తేజ తెలుగు వ్లాగ్స్. నా పేరు రవి తేజ, నేను ఒక ట్రావెల్ అండ్ లైఫ్ స్టైల్ వ్లాగర్ని. ఈరోజు డేట్ వచ్చేసి December 20 సండే. ఈరోజు నేను ఈ వీడియోలో వచ్చేసి కృష్ణా తీరంలో ఉన్నటువంటి బీచుపల్లి ఆంజనేయ స్వామి టెంపుల్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. అక్కడికి వెళ్ళి ఆ టెంపుల్ యొక్క హిస్టరీని, ఆ టెంపుల్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. ఈ బీచుపల్లి టెంపుల్ వచ్చేసి మా కోడుమూరికి టోటల్గా 72 కిలోమీటర్స్ ఉంది. నేను ప్రజెంట్ కర్నూలుకి పక్కన ఉన్నటువంటి తుంగభద్ర రివర్ ఇది. ఆ రివర్ మీద ఉన్నటువంటి బ్రిడ్జ్ ఇది, హైదరాబాద్ టు బెంగళూరు హైవే అన్నమాట. ఇక్కడ ఉన్నాను. ఈరోజు ఈ వీడియోలో నాతో పాటు కిషోర్ అన్న వస్తున్నాడు. కిషోర్ అన్న వచ్చేసి నాకు ఒక మంచి బ్రదరే కాకుండా వెల్ విషర్ కూడా అన్నమాట. అన్న, మా వ్యూవర్స్కి హాయ్ చెప్పు. హాయ్ గాయ్స్. మరి ఇంకెందుకు లేదు, లెట్స్ గో టు బీచుపల్లి. ఈ బీచుపల్లి ఆంజనేయ స్వామి టెంపుల్ వచ్చేసి కర్నూలుకి 42 కిలోమీటర్స్ దూరంలో బెంగళూరు టు హైదరాబాద్ హైవేకి హైదరాబాద్ వెళ్ళేటప్పుడు ఎడం వైపున ఉంటుంది. కృష్ణా తీరానికి ఆనుకొని ఉన్నందుకు కృష్ణా పుష్కరాలు జరిగినప్పుడు దేశం మొత్తం మీద ఇది హైవే పైన ఉన్నందుకు చాలా మంది భక్తులు, లక్షల కొద్ది భక్తులు ఇక్కడికి వచ్చి కృష్ణ పుష్కరాలలో ఇక్కడే స్నానాలు చేస్తారు. ఇది మనకి కనపడుతుంది కదా, ఇది టోల్ గేట్ కర్నూలు టు హైదరాబాద్ వెళ్ళేటప్పుడు ఈ బీచుపల్లి కంటే ముందర ఈ టోల్ గేట్ని దాటి వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. అక్కడ కనపడుతుంది కదా, హైవేకి ఎడం వైపున ఆంజనేయ స్వామి ఆలయానికి సంబంధించినటువంటి ముఖద్వారం రోడ్డుకి ఎడం వైపున పక్కనే ఉంటుంది. ఈ ముఖద్వారం నుంచి ఆంజనేయ స్వామి యొక్క ఆలయం మనకి మినిమం ఒక 100 మీటర్స్ కంటే ఎక్కువ ఉండదు. అక్కడ కనపడుతుంది కదా గోపురం, అదే మనకి ఆలయం అన్నమాట. ఈ ఆలయాన్ని చాలా బాగా డెవలప్ చేశారు. బైక్కి, కార్లకి, పార్కింగ్కి ఆలయం చుట్టూ చాలా ప్లేస్ అనేది ఉంటుంది. కాబట్టి మనము కార్నైనా లేదా బైక్నైనా కూడా ఇక్కడ వేసుకుని వచ్చి ఇక్కడనే మనం పార్క్ చేసుకొని ఆలయం లోపలికి వెళ్ళి దర్శనం కూడా చేసుకోవచ్చు. ఇప్పుడే బీచుపల్లికి రీచ్ అయినాము. మా బైక్స్ అన్నీ ఇక్కడ పార్క్ చేసేసినాము. ఒక విషయం చెప్పాలా, కోడుమూరు నుంచి కర్నూలు వరకు బైక్ నేను డ్రైవ్ చేసిన 70-80 మధ్యలో కొట్టిన. అప్పుడు అన్న ఉండి 60-70 తప్ప బైక్ ఎక్కువ నడపకూడదు అన్నాడు. ఈ కర్నూలు హైవేలో నుంచి బీచుపల్లికి ఇచ్చిన 80-90 ఒక్క కిలోమీటర్ 70లోకి రాకుండా కొట్టినాడు. 30 మినిట్స్ లోపల వచ్చేసినాం బీచుపల్లికి. చాలా దూరం నుంచి వచ్చింటారు కాబట్టి భక్తులకు ఇక్కడే కాళ్ళు చేతులు కడుక్కోవడానికి ఆలయం ముందరనే వాటర్ ఫెసిలిటీ ఏర్పాటు చేశారు. ఆలయం లోపలికి వెళ్తుంటేనే కొబ్బరికాయతో పాటు పూజకు సంబంధించినటువంటి సామాగ్రి మొత్తం ఇక్కడ షాపులలో పెట్టి అమ్ముతుంటారు. ఇక్కడ కొనుక్కొని మనం లోపలికి వెళ్ళొచ్చు. ఆలయం లోపలి వైపు వెళ్తుంటే ఇలా చిన్నపిల్లలు అక్కడ ఉన్నటువంటి చిన్న రథాన్ని ముందుకి వెనక్కి లాగుతూ కనిపించారు. చూడ్డానికి నాకు చాలా బాగా అనిపించింది, అందుకే ఆ వీడియోని కూడా షూట్ చేశాను. ఇది ఆలయానికి ప్రధాన ద్వారం ఎదురుగా ఉన్నటువంటి ధ్వజస్తంభం. ఈ ధ్వజస్తంభానికి కంచు రేకులతో కవచం ఏర్పాటు చేశారు. అక్కడ కనపడుతుంది కదా కాషాయం రంగులో, ఆ కాషాయం రంగులో అనేది మన ఆలయానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి ద్వారం అన్నమాట. ఇక్కడి నుంచి ఆలయం మొదలవుతుంది. ప్రధాన ద్వారంకి కుడివైపున ఇలా పాదరక్షలు అనేవి ఉంటాయి. చాలా పెద్ద సైజులో ఉండేటువంటి పాదరక్షలు, చిన్న సైజులో ఉండేటువంటి చెక్కతో చేసిన పాదరక్షలు ఉంటాయి. ఈ ఆలయం యొక్క స్థల పురాణం గురించి తెలుసుకుంటే ఈ ఆలయంలో ఉండేటువంటి ఆంజనేయ స్వామి వారి యొక్క విగ్రహాన్ని శ్రీకృష్ణదేవరాయలు గురువులైనటువంటి వ్యాసరాయలు ప్రతిష్ఠించారు.
ఒకరోజు ఆంజనేయ స్వామి వ్యాసరాయలు కలలో కనిపించి, రేపు ఉదయాన మొట్టమొదట నన్ను ఎవరైతే దర్శనం చేసుకుంటారో వారినే ఎప్పటికీ కూడా నా ఆలయానికి ప్రధాన పూజారిగా నియమించామని చెప్పి వ్యాసరాయలు వారి కలలో ఆంజనేయ స్వామి వారు తెలుపగా, తర్వాత రోజు వ్యాసరాయలు మొట్టమొదట దర్శించుకునేవారు ఎవరో అని వేచి చూడగా, ఒక బోయ కులానికి సంబంధించినటువంటి వ్యక్తి ఆంజనేయ స్వామిని మొట్టమొదటగా దర్శించుకోవడంతో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ ఆంజనేయ స్వామి వారి యొక్క ఆలయంలో ప్రధాన పూజారిగా బోయ కులానికి సంబంధించినటువంటి వంశస్థులే ఇప్పటికీ కూడా పూజారులుగా కొనసాగుతూ వస్తున్నారు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో ఫ్రెండ్స్.